యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరు కూడా ఈ యొక్క క్రిస్మస్ మాసములో ఆ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. మరొకసారి ఇట్టి కార్యక్రమంలో మీ అందరితో కలవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ శుభవేళ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి మరి మరొకసారి దేవుడి ఇట్టి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. గడిచిన కార్యక్రమంలో లూకా సువార్త 2:26 మనము చదువుకున్నాం. ఇట్టి చదువుకున్నటువంటి వాక్య భాగంలో సిమయోను అనే ఒక ఆయన మరి దేవుని యొక్క మందిరంలోనికి ఆయన వెళుతూ ఉన్నటువంటి క్రమంలో బాలుడైనటువంటి యేసు ప్రభుల వారిని వారి యొక్క తల్లిదండ్రులు తీసుకొని ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ యొక్క బాలుణ్ణి ఈ సిమియోను తన చేతుల్లోకి తీసుకొని ఆ యొక్క బాలుని యొక్క మరి ముఖములో సమాధానం అనే విషయాన్ని చూశాడని, ఆ సమాధానము ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అనేక విషయాలను గడిచిన కార్యక్రమంలో మనం చూసాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సిమియోను అనే భక్తుడు ఆ యొక్క బాలుని తన చేతిలోనికి తీసుకున్నప్పుడు ఈ బాలునిలో మరొక ప్రధానమైన లక్షణము కనబడింది. దీనికి ముందుగా ఈయన ఏమి కాడో మనము చూస్తూ వచ్చాం. ఈయన ఒక గాయకుడు కాదు, కానీ ఇతని మీద 1000 పాటలు వ్రాయబడ్డాయి. ఈయన ఒక రచయిత కాదు, కానీ ఇతని గురించిన ఎన్నో మరి పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈయన ఒక వాయిద్యకారుడు కాదు, కానీ ఇతని మీద వ్రాసినటువంటి పాటలకు సంగీతాన్ని కూర్చడానికి ఎన్నో వాయిద్య ఉపకరణాలు ఈనాడు వెలిశాయి. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, అయినప్పటికీ ఆయన బోధించిన ప్రబోధాలు అనేక దేశాలలోని రాజ్యాంగంలో వ్రాయబడ్డాయి. ఆయన ఒక వైద్యుడు కాదు, కానీ ఆయన అనేక మందిని తన యొక్క మాట చేత ఆయన బాగు చేసినట్లుగా మనం బైబిల్ నుంచి చూసాం. ఇలాంటి వ్యక్తి ఈయన ఏమీ కాడు, అయినప్పటికీ ప్రపంచమంతా కూడా ఈ బాలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. అలా జ్ఞాపకం చేసుకునడానికి గల ప్రధానమైన కారణాన్ని ఏంటో మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క పుట్టినటువంటి బాలుడు ఆయన యొక్క జీవిత ప్రదర్శన, ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ సిమయోను అనే భక్తుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ సిమయోను అనే భక్తుడు ఆయన బహుకాలము గడిచిన వృద్ధుడై ఆయన మరి సమాధానము లేని స్థితిలో ఒక రక్షకుని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మచేత మరి పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వాడై మరి ఆయనను ఆ యొక్క ఆదరణకర్తను లేక ఆ యొక్క పాపముల నుండి రక్షించే వ్యక్తిని చూడకుండా నీవు చావవని మరి పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడి ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణములో ఈ బాలుడైనటువంటి యేసు ప్రభువును మరి వారి యొక్క తల్లిదండ్రులు ఆ మందిరంలోనికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆ సిమయోను తన చేతిలోకి తీసుకొని అతనిలో సమాధానం అనేదాన్ని చూశాడు. ఆ సమాధానము మరి దేవునితో మానవునికి సమాధానం, రెండవదిగా మనుషులతో సమాధానం, మూడవదిగా వ్యక్తిగత సమాధానం అని చూశాం. ఈరోజు మరి అదే లూకా సువార్త 30వ వచనాన్ని మనము గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అదేంటనగా అక్కడ 30వ వచనాన్ని మనం గమనిస్తే, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. ఈ మొదటిగా ఈ సిమయోను అనే భక్తుడు ఆ బాలుణ్ణి చూసినప్పుడు సమాధానం అనే లక్షణాన్ని చూశాడు. రెండవదిగా ఈ బాలుని యొక్క ముఖములో, ఈ బాలుని యొక్క జీవిత ప్రదర్శనలో వెలుగు అనే మాటను చూస్తూ ఉన్నాడు. ఈ బాలుడు ఈ లోకములోనికి ఉదయించడానికి గల ప్రధాన కారణం ఏంటనగా ఈ లోకములో వెలుగు నింపడానికి. మరి ఈ వెలుగు ఏ విధమైనటువంటి వెలుగు ఈ బాలుడు ఈ లోకములో నింపడానికి వచ్చాడు అనగా, ఈ వెలుగు యాదృచ్ఛికమైన వెలుగు కాదండి, లేక ఇది ఒక సాధారణమైనటువంటి వెలుగు కాదు. ఈ వెలుగు ఎలాంటిది అనగా జీవపు వెలుగు అయి ఉంటూ ఉంది.
చూడండి, వెలుగు అనునది అనేకమైన రహస్యమైన వాటిని బయలుపరుస్తూ ఉంది. వెలుగు అనేది మరి మానవుని జీవితంలో ప్రధానమైనదిగా ఉంటూ ఉంది. ఇలాంటి వెలుగు, అందుకే బైబిల్ చెప్తా ఉంది, నేను లోకమునకు వెలుగై ఉన్నానని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈనాడు ప్రపంచమంతా ఒక బాలుని నిమిత్తం ఇలాంటి పండుగలు చేస్తూ ఉన్నారు, ఉత్సవాలు జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు అలా, ఆ బాలుని నేటికి 2017 సంవత్సరాలు అయినప్పటికీ ఆ బాలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అని అంటే గనుక ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. రెండవది, ఆయన వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు ఎలాంటి వెలుగనగా, ఆయన మనుష్యులను మరి వెలిగించే వెలుగుగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఈ వెలుగు ఏం చేస్తూ ఉంది అనగా, బయలుపరిచే గుణము వెలుగుకుంటూ ఉంది. ఈనాడు మానవుడు మరి జన్మ కర్మలతో పాపిగా ఉన్నటువంటి స్థితిలో, మానవుడు తానేంటో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. చాలామంది వ్యక్తులము మనుషులము ఎలా ఉన్నామనగా, ఎవరికి నచ్చిన త్రోవలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఈ వెలుగు అనేది మనము వెళుతూ ఉన్నటువంటి మార్గం సరి అయినదేనా, లేక మానవుని స్థితి ఎలాంటిది అనేది ఈ వెలుగు బయలుపరచడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ బాలుడు ఈ లోకానికి అరుదించడానికి గల రెండవ కారణం ఏంటనగా, ఆయన మానవుని యొక్క స్థితిని బయలుపరచడానికి వచ్చాడు. సరే, ఈ వెలుగు ఏ విధంగా మానవుని జీవితంలో ఉపయోగపడుతూ ఉంది అనగా, మొదటిది, ఈ వెలుగు దేవునిని మానవునికి బయలుపరచడానికి ఈ బాలుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ యేసు ప్రభు ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటిగా సమాధానకర్తగా వచ్చాడు, రెండవది వెలుగుగా వచ్చాడు. ఎందుకు వెలుగుగా వచ్చాడు అనగా, చీకటిలో ఉన్న మానవుణ్ణి ఆ దేవునితో సమాయత్తము చేయడానికి, చీకటిలో ఉన్నటువంటి మానవునికి దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన వెలుగుగా ఈ భూమిపైకి వచ్చాడు. అనగా దేవునిని మానవునికి పరిచయము చేసే వెలుగుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కారణము ఏంటనగా, మానవుడు మరి జన్మ కర్మల చేత పాపులమైపోయి ఇష్టానుసారముగా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాం. మరి నిజమైనది ఏంటో కనుక్కోలేని స్థితిలో నేటి మానవుడున్నాడు. అసలు దేవుడనగా ఏమిటో తెలియనటువంటి మరి స్థితిలో మానవుడైపోయారు. సృష్టించిన వారిని మరిచి సృష్టింపబడిన దానిని పూజించే స్థితిలో మానవుడున్నాడు. అలాంటి మానవునికి దేవుణ్ణి బయలుపరచడానికి ఈ వెలుగు జీవపు వెలుగా ఈ భూమిపైకి వచ్చాడు. రెండవదిగా, ఈ వెలుగు చేస్తున్నటువంటి రెండవ పని ఏంటనగా, మనము ఏంటో మనకు ఈ వెలుగు బయలుపరుస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మానవుని యొక్క స్థితి ఏంటో మరి బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలాసార్లు ఎదుటి వారిని చూస్తూ ఉంటాం, ఎదుటి వారిని గమనిస్తుంటాం, ఎదుటి వారిలో తప్పులను ఎంచుతూ ఉంటాం, లేక వారి యొక్క స్థితిగతులను చూస్తూ ఉంటాం. కానీ మన వ్యక్తిగతంగా మనం ఎప్పుడూ కూడా చూడం. అయితే ఈ వాక్యపు వెలుగు ద్వారా, లేక ఈ జీవపు వెలుగు మానవుని యొక్క స్థితిని మానవునికి చూపిస్తూ ఉంది. చాలాసార్లు మన ఏంటో, మన స్థితి ఏంటో మనము గమనించలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ జీవపు వెలుగు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది. బైబిల్లో మనకు గమనిస్తే యోహాను సువార్త 1:8 మనము గనక చదివితే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. 1:18 చదివితే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరును ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన కుమారుడు అనగా ఈ బాలునిగా పుట్టిన ఈ వ్యక్తే ఆయనను మనకు బయలుపరిచాడు. అనగా ఎవరిని మనము సేవించాలి, ఎవరిని మనము ఆరాధించాలి, ఎవరి దగ్గరికి వెళితే నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందుతావు, క్షమాపణ దొరుకుతుంది, నీ యొక్క పాపానికి ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ లోకములో మనము మరణిస్తే గనక ఆ మరణము తర్వాత మనము ఎక్కడికి వెళ్ళాలో నిర్ధారించుకునే స్థితి ఈరోజు మానవునికి అవసరమైంది. ఆ అవసరత రావాలి, ఆ అవసరత మనము గుర్తెరగాలి అని అంటే గనక మనమేంటో మనం గమనించాలి. నేడు మానవుడు నేను పాపిని అని గ్రహించడానికి ఉపయోగపడే వెలుగుగా ఈ వెలుగు ఉంటూ ఉంది. అనగా
ఈ సిమియోన్ అనే భక్తుడు ఈ బాలుని తన చేతిలోకి తీసుకున్నప్పుడు మొదటిగా సమాధానానికి కర్తగా ఈ భూమిపైన సమాధానం కరువైంది కనుక ఆ సమాధానాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఆయన వచ్చాడని గమనించాడు. ఆ సమాధానంలో మూడు విషయాలు, ఒకటి దేవునితో మానవునికి సమాధానం, రెండవది వ్యక్తి మనిషితో మనిషికి సమాధానం, మూడవది వ్యక్తిగత సమాధానం. అందులో రెండవ లక్షణము వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడని గమనించాడు ఆ పెద్ద మనిషి. ఆయన వెలుగుగా ఎందుకు వచ్చాడు అనగా ఆ వెలుగు జీవపు వెలుగు అయి ఉంటుంది. జీవపు వెలుగు అనగా అది శాశ్వతం ఉండేది, ఆ వెలుగులో ఎలాంటి తేడా ఉండదండి. అలాంటి వెలుగుగా ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఆ వెలుగు అనేది రహస్యమైన వాటన్నిటిని కూడా బయలుపరిచేదై ఉంది, మన యొక్క స్థితిగతి పరీక్షించుకునడానికి, మనలను మనము గమనించుకునడానికి, మన స్థితి ఏంటో తెలుసుకునడానికి ఈ వెలుగు అనేది ఉపయోగపడుతుంది. ఆ వెలుగులో మొదటిగా దేవునిని మనకు బయలుపరిచేదిగా, మానవుడు అంధకారంలో ఉన్నాడు, మానవుడు చీకటిలో ఉన్నాడు, భ్రమలో బ్రతికే స్థితిలో ఉన్నాడు, లేక తన మనసుకు నచ్చినట్లుగా తన ఆలోచనకు వచ్చిన విధంగా మానవుడు జీవిస్తూ వచ్చాడు. సృష్టిని మరి సృష్టించిన వారిని మరిచి సృష్టాన్ని పూజించే మరి ఆ అజ్ఞాన స్థితిలో మానవుడు ఉన్నాడు. అయితే ఈ అజ్ఞాన స్థితిలో నుండి దేవుడిని మరి చూడాలి అనే ఆలోచనను సఫలీకృతము చేయడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. రెండవది దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. మూడవది మనమేంటో దేవుడు మనల్ని బయలుపరిచాడు. మూడవదిగా ఆయన మనిషిని బయలుపరుస్తూ ఉన్నాడు. బైబిల్లో మనము గమనిస్తే పేతురు గారు మరి గమనిస్తే ఆయన అక్కడ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీని మనము చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక పాపము చేసిన ఒక స్త్రీని చూసాం. ఆ స్త్రీ ఎంతగానో మరి అక్కడ ఉన్నటువంటి సమాజము చేత మరి తృణీకరించబడిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. అలాంటి స్త్రీని ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం ఆమెతో రాళ్లతో కొట్టి చంపబడాలి అనేటువంటి పరిస్థితి. అయితే ఆమెను యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆ పరిసయ్యులు, ఆ సుంకరులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, మత పెద్దలు వీరందరూ కూడా యేసు ప్రభువును అడుగుతున్నారు. బోధకుడా, ఈమెను ఏమి చేయాలి అని అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పాడు అక్కడ, మీలో పాపము లేనివాడు ఈ స్త్రీ పైన మొదటి రాయి వేయండి అన్నాడు. ఆ యేసు ప్రభు చెప్పిన ఆ మాట నిజంగా అక్కడున్న వారందరి జీవితాలలో ఒకసారి వారేంటో వారు తెలుసుకునడానికి ఆ మాట ఉపయోగపడింది. పాపము లేనివాడు మొదటిగా ఆ స్త్రీ పైన రాయి వేయండి అనే ఆ మాట అనేక మంది జీవితాలలో, అంతవరకు వారెప్పుడు కూడా తనకు తాను చూసుకోలేదు, తనకు తాను పరిశీలించుకోలేదు. తాము అనుకుంటున్నారు నేను నీతిమంతుడనని, కానీ యేసు ప్రభు చెప్పిన ఆ మాట ద్వారా అనేక మంది అక్కడ ఉన్న వారందరూ కూడా వారికి వారు మరి పరిశీలన చేసుకునే పరిస్థితికి వచ్చారు. వచ్చి వారి చేతిలో ఉన్న రాళ్ళని అక్కడ పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసు ప్రభు లేచి ఆ స్త్రీని అడుగుతున్నాడు, అమ్మా నిన్నెవరైనా శిక్షించారా అంటే, ప్రభు నన్నెవరూ కూడా శిక్షించలేదు, అయితే నేను కూడా శిక్షించను, ఇప్పటి నుండి సమాధానంగా బ్రతుకు, సమాజంలో మంచిగా బ్రతుకు, మాదిరిగా బ్రతుకుమని ఆ స్త్రీని పంపించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇలా మనం గమనిస్తూ పోతే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, సుంకపు గుత్తాదారుడు. ఆయన అనేక మందిని పీడిస్తూ వచ్చాడు, అనేక మంది దగ్గర అన్యాయపు సొమ్మును తీసుకున్నాడు, అనేక మందిని బాధించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒకనాడు యేసు ఎవరో అని ఆయన చూడగోరాడంట. ఆయన పేరు మనందరికీ చాలా సుపరిచితం, జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తాదారుడు ఉన్నాడు. ఆయన యేసు ఎవరో అని చూడగోరి ఆ యేసు ప్రభువున చోటికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనను చూడడానికి ఒక చెట్టెక్కి ఆ యేసు ప్రభును చూస్తున్నాడు. అప్పుడు సరాసరి యేసు ప్రభు ఆయన ఉన్నటువంటి చోటికి వచ్చి, ఆ జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నప్పుడు ఆ యొక్క జక్కయ్య యేసు ప్రభువును వారింటిలోకి ఆహ్వానించాడు. అప్పుడు జక్కయ్యలో ఆయన ఏంటో, ఆయన తన స్థితి ఏంటో, తన పరిస్థితి ఏంటో, తను ఏ విధమైనటువంటి పాపములో బ్రతుకుతున్నాడో జక్కయ్య తెలుసుకునగలిగాడు. తెలుసుకునగలిగి వెంటనే యేసు ప్రభు దగ్గర ఆయన క్షమాపణ అడుగుతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. ప్రభువా, నేను ఇంతవరకు ఇంతమందిని బాధించాను,
పీడించాను, లేక అన్యాయంగా బ్రతికాను, లంచాలు తీసుకున్నాను, ఎన్నో రకాల మరి దుర్వ్యసనాలతో నేనున్నాను, భయంకరమైనటువంటి గుణాలతో నేనున్నానయ్యా. అయితే ఇప్పటి నుండి నేను మారు మనస్సు పొందుతున్నాను, నేను ఇప్పటి నుండి అలా చేయను, నాకున్నదంతా మీ నేను బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు చెల్లిస్తాను అని జక్కయ్య చెప్పగలిగాడు. అలా చెప్పడానికి గల కారణం ఏంటి? అదే జీవపు వెలుగై ఉంది. ఒక పాపపు చేసిన స్త్రీని తాను పాపి అని గ్రహించడానికి, ఆమెను చంపడానికి వచ్చిన వారందరికీ కూడా నేను కూడా పాపినే అని గ్రహించడానికి ఈ జీవపు వెలుగు ఉపయోగపడింది. ఒక మరి సుంకపు గుత్తాదారుడైనటువంటి జక్కయ్య జీవితంలో మారు మనస్సు పొందడానికి కూడా ఈ వెలుగు ఉపయోగపడింది అని తెలియజేయబడుతుంది. కనుక అంతేకాకుండా బైబిల్లో మనం గమనిస్తే పాపానికి చీకటి అవసరం, దొంగతనానికి చీకటి అవసరం, వ్యభిచారానికి చీకటి అవసరం, కానీ వెలుగైన వాడు మనకు వరములిచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఎందుకున్నాడు అనగా ఆయన వరములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాటను చూపిస్తాను. బైబిల్ ఉన్న వారు మీరు తీస్తే యాకోబు రాసినటువంటి ఆ పత్రికలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. అదేంటనగా, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, ఏ మరి గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. జ్యోతిర్మయుడు అనే మాట చూస్తూ ఉన్నాం. జ్యోతిర్మయి అనగా వెలుగు ఇచ్చే, వెలుగులకు తల్లి. జ్యోతిర్మయుడు అనగా వెలుగులకు తండ్రి. యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి పేర్లలో, నామములలో ఒక నామము ఆయన జ్యోతిర్మయుడై ఉన్నాడు. ఎందుకు ఆయన జ్యోతిర్మయుడు అనగా ఆయన వెలుగులకు తండ్రి అయి ఉన్నాడు. ఈనాడు పాపము చేత పట్టబడి చీకటిలో జీవిస్తున్న మానవుణ్ణి, అంధకారము వైపు వెళ్తున్నటువంటి మానవుణ్ణి, మరి పాపము వైపు పరిగెత్తుతున్నటువంటి మానవుణ్ణి ఆ పాపము నుండి విడుదల చెందించి, తానేంటో తన స్థితి ఏంటో గమనించి మళ్ళీ రక్షణ వైపు పరిగెత్తడానికి, లేక క్షేమమైనటువంటి స్థలానికి పరిగెత్తడానికి, నిత్యరాజ్యానికి పరిగెత్తడానికి ఉపయోగపడే వెలుగుగా ఆయన ఈ భూమిపైకి అవతరించాడు. యేసు ప్రభు ఆయన పుట్టాడు అనడానికి గల ప్రధానమైన లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిది, భూమి మీద సమాధానము కరువైపోయింది, సమాధానాన్ని నింపడానికి వచ్చాడు. ఆయన వలననే నేడు మానవునికి సమాధానం, ఆయనను కలిగి ఉన్న జీవితాలు సమాధానముతో జీవించగలుగుతాయి. రెండవది, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వెలుగులు ఇవి కాసేపు ఉండి ఆగిపోతాయి, కానీ ఆ దేవుడు నిత్యం వెలుగై ఉన్నాడు. ఆయన జీవపు వెలుగును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక అంతేకాకుండా ఈ జ్యోతిర్మయుడు వరములు ఇచ్చేవాడంట. అనగా వరములు అనగా ఆత్మీయ వరములను ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మీయ వరములు అనగా ఈ వెలుగులో ఎవరైతే తనను తాను పరిశీలించుకొని, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు అనుగ్రహించే వరములు ఏంటనగా మారు మనస్సు, నిత్య జీవము, లేక క్షమాపణ, లేక ఆయన యొక్క మరి ఆ అద్భుతమైనటువంటి అవకాశాలను, అద్భుతమైనటువంటి దీవెనలను వారిపైన కురిపించే దేవుడై ఉన్నాడు. అనగా వరములను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి ఆయనను, ఆ వెలుగులోనికి ఎవరైతే వస్తారో వారికి వరములను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఆ దేవుడు వెలుగై ఉండాలి. ఆ 2017 సంవత్సరాల క్రితం ఆ యొక్క నా కుగ్రామములో, నజరేతు అనే గ్రామములో పుట్టిన ఆ బాలుడు ఎందుకొరకు ఉద్భవించాడనగా, నీ జీవితంలో సమాధానము లేదు, నీ జీవితంలో వెలుగు లేదు. అయితే ఆ సమాధానాన్ని నీకు ఇవ్వడానికి, ఆ వెలుగును నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవునితో సమాధానము లేని నిన్ను దేవునితో సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి గ్రహించలేని నీకు దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. కనుక ఆ యేసు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఏసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని నీవు అడిగితే చాలు,
యేసయ్య నీ హృదయంలో జన్మిస్తాడు. ఆయన నీ హృదయంలో జన్మిస్తే నీ హృదయంలో సమాధానం వస్తుంది. ఆయన నీ హృదయంలో జన్మిస్తే నీ హృదయంలో వెలుగు వస్తుంది. అనేక మందికి నువ్వు వెలుగుగా ఉండగలుగుతావు. అంతేకాకుండా ఆ కింది మాటలో లూకాసు వార్త 2:30 ఆ కింది మాటలో గమనిస్తే ఆయన ముఖములో మహిమ కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు. ఈ సిమియోన్ అనే భక్తుడు ఆ బాలుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు సమాధానాన్ని చూశాడు. ఆ రోజుల్లో ఆ దేశంలో సమాధానం అవసరమైంది. ఆనాడు కాదు నేడిదాకా కూడా మానవునికి సమాధానం అవసరంగా ఉంది. రెండవది ఆ లోకంలో వెలుగు అవసరమై ఉంది. మూడవదిగా మహిమను చూస్తూ ఉన్నాడు. ఆయన తన మహిమ గల ఈవులను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆ నిత్య మహిమలోనికి మనల్ని స్వీకరించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ తెలియజేస్తూ ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారని బైబిల్ చెప్తూ ఉంది. ఆది కాలములో దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు మానవుణ్ణి తనకంటే కొంత తక్కువ చేశాడంట. దేవుని రూపంలో మానవుని తయారు చేశాడు. కానీ కాలక్రమేణా మానవుని యొక్క పాపము వలన ఆ నిత్య మహిమను మానవుడు కోల్పోయాడు. ఆదాము అవ్వలను ఎప్పుడైతే ఆ తోటలో నుండి గెంటివేయబడ్డారో ఆనాటి నుండి నేటి వరకు కూడా మానవుడు మహిమను కోల్పోయాడు. అయితే కోల్పోయిన మహిమను మళ్ళీ దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ బాలుణ్ణి సిమియోను భక్తుడు చూస్తూ ఉన్నప్పుడు అతనిలో మహిమను చూస్తున్నాడు. కోల్పోయిన ఘనత, కోల్పోయిన మహిమ, కోల్పోయిన సంతానం, ఆ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఈ బాలునిగా వచ్చాడని ఆ సిమియోను గ్రమనించాడు. కనుక ప్రేక్షకుడా, ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ దినంగా మార్చబడాలి. నీ జీవితంలో సమాధాన దినముగా, నీ జీవితంలో ఆ దేవుని వెలుగును పొందుకునే దినముగా, ఆ దేవుని మహిమను చూసే దినముగా ఈనాడు నీ జీవితం జరగాలి. అలా ఉండాలి అనంటే ఆ ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. బైబిల్ తెలియజేస్తూ ఉంది, నేనే మార్గం సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా స్వర్గానికి రాలేరు. ఇంత ఖచ్చితమైన మాట చెప్పగలిగిన వారు ఈ భూమిపైన ఎవరైనా ఉన్నారా అనంటే కేవలం అది యేసు ప్రభు అయి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన జన్మకు ఒక కారణం ఉంది, ఆయన మరణానికి ఒక కారణం ఉంది, ఆయన సమాధికి ఒక కారణం ఉంది, ఆయన తిరిగి లేవడానికి ఒక కారణం ఉంది, ఆరోహణమై వెళ్ళడానికి ఒక కారణం ఉంది, మళ్ళీ ఆయన రాబోతున్నాడనడానికి కూడా ఒక కారణం ఉంది. ఆయన కారణము లేకుండా ఈ లోకానికి రాలేదు. ఆయన ఒక కారణముతో వచ్చాడు. అందుకే ఆయన కారణ జన్ముడు అన్నారు. ఆయన మరి ప్రపంచాన్నంతటిని కూడా ప్రభావితము చేసిన దైవ మానవుడై ఉన్నాడు. అట్లాంటి యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకల్లో నీవు కూడా పాల్గొని ఆయనను ఆరాధిస్తే గనక, అలనాడు గొల్లలు ఆరాధించినట్లు, అలనాడు జ్ఞానులు ఆరాధించినట్లు, ఆ దేవదూతలు ఆరాధించినట్లు నీ ఆయనను ఆరాధిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయంలోనికి వచ్చిన యేసయ్య నిన్ను విడిచి వెళ్ళేవాడు కాదు. ఎవరైనా నిన్ను విడిచి వెళ్ళవచ్చు. నీ బంధువులు, స్నేహితులు, నీ దగ్గరి వారు ఎంతమందైనా నిన్ను విడిచి వెళ్ళవచ్చు. కానీ యేసు ప్రభు నిన్ను విడిచేవాడు కాదు. ఆయన నీతో ఉంటాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, నీ కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి నీ హృదయంలోనికి ఈ క్రిస్మస్ శుభవేళ ఆహ్వానిస్తే గనక ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. బైబిల్ తెలియజేస్తూ ఉంది, తన్ను అందరి అంగీకరించిన వారందరికీ కూడా ఆయన పిల్లలుగా ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అట్టి అధికారాన్ని మనందరం కూడా పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇట్టి శుభవేళ, ఇట్టి క్రిస్మస్ శుభవేళ ఆ దేవాతి దేవుడు తన మెండైన దీవెన ఆశీర్వాదాలు, తన యొక్క ఆరోగ్యము, ఆయుష్ మరి చూస్తున్న మీ అందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించి తన నెమ్మదిని, సమాధానాన్ని, మహిమను సదాకాలం మనందరితో కూడా ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచండి, కనులు మూసుకోండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు తండ్రి. ఈ లోకములో నీవు జన్మించినావని ఆ యొక్క దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ లోకములో నీవు జన్మించడానికి ఒక కారణం ఉంది. నీవు రావడానికి గల ప్రధాన కారణం ఏంటనగా భూమి మీద సమాధానాన్ని నింపడానికి, భూమి మీద వెలుగుగా ఉండడానికి, భూమి మీద మహిమను కోల్పోయిన మానవునికి తిరిగి తన నీ మహిమనివ్వడానికి లోకానికి వచ్చావు.
అవును తండ్రి, ఎవరైతే నీవు నా దేవుడు అని అంగీకరిస్తున్నారో వారందరి జీవితాలలో నీవు రక్షణ కార్యాన్ని జరిగించే దేవుడు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యాన్ని చూస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఒకవేళ వారు వారి హృదయంలోనికి నిన్ను ఆహ్వానించినట్లయితే దేవా వారిని మీరు దర్శించండి, నిమ్మెండైన దీవెనల చేత నింపండి. ఈ క్రిస్మస్ శుభవేళ నీ దీవెన ఆశీర్వాదం, నీ ఆరోగ్యం, నీ ఆయుష్ వీరందరికీ మీరు అనుగ్రహించుమని, ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయండుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.